సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోక తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని నాకు మాకు దయచేసినందుకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఈ విపత్కర పరిస్థితుల్లో తండ్రి వేసే మమ్మల్ని అందరినీ మీ యొక్క రేఖల చోటున భద్రపరిచినందుకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి ప్రసార మాధ్యమాల ద్వారా వినటానికి తండ్రి బిడ్డలందరికీ అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఏసయ్యా, ఈరోజు జరగాల్సిన ఆరాధన అంతట్లో వాక్య పఠనంలో వాక్య ధ్యానంలో పాటల ద్వారా మాటల ద్వారా మీరే ఘనత మహిమ పొందమని విశ్వాసము నిరీక్షణ ప్రేమ మాలో వృద్ధి చేసి నీవు వాగ్దానం చేసినది పొందులాగున నీవు ఆజ్ఞాపించి వాటిని మేము ప్రేమించినట్లు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కని అయిన మరియకు పుట్టి పొంతి పిల్లాత అధికారం క్రింద శ్రమపడి సిలువు వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రియకు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకక్క నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక, ఆమెన్. దేవుడు అనుగ్రహించిన విశ్రేష్టమైన సమయాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించేద్దాం. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో మొదటిగా మత్తయి సువార్త 20వ వచనం నుండి 28వ వరకు ఉన్న లేఖన భాగంలో ముగ్గురు వ్యక్తుల గురించిన ప్రాముఖ్యమైన ప్రస్తావన మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అప్పుడు జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో పాటుగా వచ్చింది, ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆయనకి ఒక మనవి చేయబోగా ప్రభువే ఆమెను చూసి స్పందించారు. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకమే నీ రాజ్యం మందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. చాలా న్యాయమైన కోరిక కోరింది కదా. ఈరోజు మన కుటుంబాల్లో మన బిడ్డల పక్షంగా ఇలాంటి ఆలోచనే మనం కూడా కలిగి ఉంటాం. మన పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా స్థిరపడాలి, మంచిగా వర్ధిల్లాలి అని.
ఇది ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డల పక్షంగా కోరుకునే కోరికే. జబదయ్య కుమారుల తల్లి సలోమి ఆవిడ కూడా తన కుమారులు బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంది. ఎక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుందంటే, ఒకడేమో కుడి పక్కన, ఒకడేమో ఎడం పక్కన సింహాసనాల మీద ప్రభు పక్కన కూర్చోవాలి అని ఆవిడ ఆశపడింది. ఈ ఆశపడిన సందర్భానికి ముందు జరిగిన సంగతి కనుక మనం చూస్తే, 17వ వచనం నుంచి ఉన్న లేఖన భాగంలో యేసు యెరూషలేములకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేములకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా రేతురు. అప్పుడు జబదయ కుమారుల తల్లి అన్న మాటలతో అది కొనసాగుతూ ఉంటుంది. అంతకు ముందు జరిగిన సంగతి ఏంటంటే, యేసయ్య ఆ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఒక శ్రేష్టమైన విషయం వాళ్ళకి రివీల్ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఆయన మరణాన్ని గురించిన విషయం. ఇది మొదటిసారి కాదు ఆయన మరణాన్ని గురించి వారికి తెలియచేయటం, ఇది 3వ సారి. కానీ ఈ సందర్భంలో ఆయన మరింత క్లియర్గా ఆయన్ని ఎవరికి అప్పగించబడతాడో, ఎలాగ అప్పగించబడతాడో, ఏ విధంగా ఆయన్ని వాళ్ళు చంపుతారో, సిలువను గురించిన ప్రస్తావన కూడా ఆయన ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కొరడాలతో కొట్టుటకు, అపహసించుటకు, సిలువ వేయుటకు, ఆయన మరణం సిలువ మూలంగా, సిలువ మీద అనే సంగతి కూడా శిష్యులకి ఆయన తెలియపరిచిన సందర్భం. ఈ మాటలు ఏవి కూడా వాళ్ళలో హృదయాన్ని రగిలించలేదు, హృదయంలో కించిత్తు బాధనైనా కలిగించుండవు. యేసు ప్రభు సిలువను గురించిన మాట, సిలువ మరణాన్ని గురించి ఆయన వారితో మాట్లాడుతూ ఉంటే, జబదయ్య కుమారుడి తల్లి వచ్చి నా కొడుక్కి కిరీటం పెట్టవా అని అడుగుతుంది, నా కొడుక్కి సింహాసనం ఇవ్వా అని అడుగుతుంది. మనం ఏదైనా ఒకటి అడగాలి అంటే కూడా మనం ఏం అడుగుతాం, సందర్భాన్ని చూసి అడుగుతాం. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి జోకేస్తామా, దుఃఖించేవాడి దగ్గరికి వెళ్ళి సంతోషంగా గంతులేస్తామా? ఆయన చెప్పేది సిలువను గురించి మాట్లాడుతున్నాడు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట నాకు దొరకేయట్లేదు. కానీ ఆవిడొచ్చి అడుగుతున్న మాట, నా కుమారుల్లో కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చుండి పెట్టుకో అని ప్రభుతో ఆవిడ మాట్లాడుతుంది. తెలిసి అడుగుతుందో తెలియక అడుగుతుందో అనే ఆలోచన ఉంటే కనుక, ఆవిడ తెలియకనే ఆ ప్రశ్న అడిగింది అని, ఆ కోరిక మనవి చేసింది అని లేఖనంలో ప్రభు మాటల్ని మనం చదివినప్పుడు అర్థం చేసుకుంటాం. ఆయన మాటని మనం కనుక చూస్తే 22వ వచనంలో, అందుకు యేసు, మీరేమీ అడుగుచున్నారో అది మీకు తెలియదు. మీరేమీ అడుగుచున్నారో అది మీకు తెలియకనే అడిగిందంటారా? తెలియకనే అడిగిందంటారా? తెలియకుండా ఎవరు ఏమీ అడగరు. కానీ సంపూర్ణమైన అవగాహన, ఆలోచన ఆ తల్లికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆవిడ కూడా మానవ మాతృరాలే. అందుకని ఆవిడకున్న ఆలోచన చెప్పిన, ఆవిడ అడగాలనుకున్నది ఏదో అడిగేసింది తప్ప తెలిసి, సంపూర్ణంగా తెలిసి అడుగుండకపోవచ్చు. ప్రభు ఆ మాటకి చెప్పిన సమాధానం, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదమ్మా అని చెప్తూ, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనేది ప్రశ్న తల్లి అడిగింది. యేసయ్య ప్రతిస్పందన, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే, ఇప్పుడు కుమారులు చెప్తా ఉన్నారు వారు అన్నాడు. వారు ఆ ముగ్గురు చెప్పుంటారు మేము త్రాగగలము అని దాని అర్థం. అప్పుడు ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపున, నా ఎడమ వైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడినో వానికే అది దొరుకును అని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడి, ఈ తల్లి తెలియకడిగినా అక్కడ ఒక డిస్ప్యూట్కి కారణమైంది. కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకుంటే మిగతా 10 మంది ఎక్కడ కూర్చోవాలి? బహుశా ఆ తల్లి వచ్చి ప్రభువుని ఆ మనవి అడిగినప్పుడు కుమారులు యాకోబు, యోహాను మనసులో సంతోషపడి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పెద్దగా మాట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళకంటే ముందుగా పేతురు ఎప్పుడు స్పీడ్గా ఉంటాడు, మాట్లాడతాడు.
పేతురు ఎక్కడ అడిగేస్తాడో, పేతురికి కుడి వైపునో ఎడమ వైపునో కూర్చుండే ఆధిక్యత ఎక్కడ వచ్చేస్తుందో, పేతురు కంటే ముందు మేము ఎలాగ అడగలేం కాబట్టి, మా అమ్మ అడిగేసింది కాబట్టి అని బహుశా లోపల సంతోషించుంటారేమో. కానీ ప్రభువు చాలా సూటిగా చెప్పేశాడు, అది నా వశంలో లేదు, నా తండ్రి అవి ఎవరికి సిద్ధపరిచాడో వారికి అవి ఇవ్వబడతాయి అని ప్రభువు చెప్పిన మాటల్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ తల్లి అక్కడ డిస్ప్యూట్కి కారణమైంది. వాళ్ళలో ఏమొచ్చిందంట, సహోదరుల మీద, ఆ ఇద్దరు సహోదరుల మీద మిగతా తక్కిన 10 మంది కోపపడిరి అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన ఆలోచన, మన మాట కొన్నిసార్లు వివాదాన్ని రేపుతుంది. దేవుని చిత్తానికి అనుకూలంగా మనం ఆలోచన కలిగిన వారిగా ఉండాలి అని ఇక్కడ ఆ తల్లి, ఇరువురు కుమారులు తర్వాత కాలంలో అర్థం చేసుకుంటారు. ఆలోచించండి, ఈ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోగలం? పోనీ యోహాను యాకోబు వాళ్ళిద్దరూ ఏమైనా తక్కువ వారు అంటే తక్కువ వారు కాను అని తర్వాత చరిత్ర అంతా మనం ఎరిగిన వారికి చెప్పచ్చు. ఆ ఇరువురిలో యాకోబు యేసుక్రీస్తు కొరకు, సువార్త కొరకు చనిపోయిన మొట్టమొదటి శిష్యుడిగా మిగిలిపోయాడు. ఆ తల్లేమో సింహాసనం ఇవ్వు నా కొడుకు అని అడిగింది, కానీ ఆ సింహాసనం దొరకలేదు సరి కదా. ఆ కుమారుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టిన మొట్టమొదటి శిష్యుడిగా మిగిలిపోయాడు యాకోబు, మొదటి వాని సంగతి. రెండో వాని సంగతో రెండోవాడు యోహాను, ఆయనే ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు. ఈయన నిండు వృద్ధాప్యంలో పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటూ దేవుడు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి ఆయన ప్రకటన గ్రంథాన్ని రచించి నిండు వృద్ధాప్యంలో సాధారణమైన మరణాన్ని పొందిన శిష్యుడు యోహాను అక్కడే. మిగతా వాళ్ళందరూ హతసాక్షులుగానే ప్రభు కోసం ప్రాణం పెట్టారు. ఎవరైతే ఇద్దరు కోసం ఆ తల్లి వచ్చి నిలబడిందో వాళ్ళిద్దరూ తదనంతర కాలంలో ప్రభువు మరణించి పునరుద్ధానం చెందిన తర్వాత ప్రభువు పరిచర్యలో నమ్మకమైన సాధనాలుగానే మిగిలిపోయారు. నిజంగానే వారు అన్నమాట కూడా సరైంది, ఆ గిన్నెలోనేది త్రాగగలరంటే త్రాగగలమని చెప్పారు. నిజంగానే ప్రభు వాళ్ళ ముందు పెట్టిన పని ముగించటం అనే ఆ పాత్రలోనిది వారు త్రాగారు. త్రాగగలరు కానీ కుడివైపున ఎడం వైపున ఎవరుండాలో అది నా వశమున లేదు. బహుశా ఆ తల్లి సలోమి తను అడిగిన ఆ మనవి సరైనది కాదని తర్వాత కొంతకాలానికే గ్రహించి ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకు, ఆమె సిలువ దగ్గర నిలబడి యేసుక్రీస్తు మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన, ఆయన బాధను ఆయన కష్టాన్ని దగ్గరగా చూసి గమనించిన స్త్రీలలో ఆమె కూడా ఉంది. యేసయ్యని సిలువ వేసిన సమయంలో ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఎవరున్నారు? సిలువ సింహాసనం మీద ఆయన మధ్యలో ఉంటే ఆ రెండు పక్కలున్న ఆ పీఠాల మీద, సిలువ పీఠాల మీద ఇద్దరు దొంగలకు ఇవ్వబడ్డాయి. బహుశా ఆ తల్లి కోరిన కోరిక సిలువ సింహాసనం కాదేమో. ఈ లోక రీతిగా ప్రభు రాజ్యాన్ని స్థాపిస్తే ఒక కుమారుడు ఒక మినిస్టర్గా, ఇంకో కుమారుడు ఇంకొక మినిస్టర్గా రాజ్యం చేయాలని ఆశించుంటుంది లోకరీతిగా. కానీ ఆయన అక్కడ సిలువ ఎక్కడానికి వచ్చాడు, సింహాసనం ఎక్కడానికి మొదటి రాకల్లో రాలేదు. అందుకే అది ఎవరికి సిద్ధపరచబడ్డాయో వారికే సిద్ధపరచబడ్డాయి. ఆ ఇద్దరిని అక్కడికి తీసుకొచ్చిన వాడు తండ్రి చిత్తాన్ని బట్టే తప్ప ప్రభువు తీసుకురాలేదు. ఎందుకంటే అందులో ఇద్దరిలో మళ్ళీ ఒకడు నిత్య దైవానికి వెళ్ళాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈమె తెలియగలిగింది, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అనే మాటలో తెలియక అనే మాట తెలియక కాదు, తెలిసే కొన్నిసార్లు కానీ సంపూర్ణమైన అవగాహన లేక. దీన్నే మనం సిలువలో యేసయ్య మాట్లాడిన మొదటి మాటకు అన్వయించుకుంటే, ప్రభు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని తెలీదా, కొరడాలతో కొడుతున్నట్టు తెలీదా, మొఖం మీద ఉమ్మ వేసినోడికి తెలీదా, మొఖం మీద వస్త్రం వేసి నిన్ను ఎవడు కొట్టాడో చెప్పుకో అన్నవాడికి తెలీదా, ఆయన గేలి చేసిన వారికి తెలీదా, ఆ వస్త్రాలు పంచుకున్న వారికి తెలీదా, అమలు చేసిన వారికి తెలియదా, అన్యాయపు తీర్పు
చేసిన వాళ్ళకి తెలియదా, అందరూ తెలిసే చేస్తారు. కానీ ప్రభు అన్నమాట ఏంటో తెలుసా, మీరేం చేస్తున్నారో మీరికి తెలియదు. ఏం తెలియదు అంటే వారికి సంపూర్ణమైన అవగాహన రాలేదు. ఆయన మెస్సీయా అని వాళ్ళు గుర్తించలేని గుడితనంలో ఉన్నారు. తెలియక చేసిన తప్పుని మన్నించు అని ప్రభు సిలువు మీద తండ్రికి విజ్ఞాపన చేసిన కారణాన ప్రభువుని శిక్షించిన వారు సైతం, ఆయన సిలువకి మేకలు వేసి కొట్టిన వాళ్ళు సైతం, ఆయన డొక్కలో బల్లం పెట్టి పొడిచిన వాళ్ళతో సైతం ప్రతి ఒక్కరికి కూడా అమూల్యమైన సిలువ రక్తంలో క్షమాపణ దొరికింది. ప్రభు చేసిన ప్రార్థనను బట్టి క్షమాపణ దొరికింది. ప్రభు మాట్లాడిన మాటలు విన్న ఈ సలోమి తల్లి తప్పనిసరిగా అక్కడ ఆమె అంతకుముందు ఏం మాటలు మాట్లాడిందో, ఏమి తప్పు చేసిందో తప్పనిసరిగా దాన్ని గ్రహించే ఉంటుంది. ఇంకొక అద్భుతం, ఏ కుమారుడైతే నీ పక్కన కుడివైపున ఎడం వైపున కూర్చోబెట్టుకోమని అడిగిందో, ఆ కుమారుడైనా ఒక కుమారుడైనా యోహానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు తన తల్లిని అప్పగించాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఆలోచన చేయండి, మానవ ఆలోచనకి దేవుని ఆలోచనకి చాలా వ్యత్యాసం. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు మనం ఆలోచించగలిగితే, గ్రహించగలిగితే మనం కొన్ని విషయాలు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. మన నోరు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పుకోవాల్సమా అని గడిచిన వారంలో లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన ప్రతిదాన్ని చూచే దేవుడు, దాన్ని బట్టి ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కొన్ని కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు మాట్లాడుతూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ఈ మానవ జ్ఞానం కేవలం వెర్రితనము అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ మానవ జ్ఞానం మనల్ని నష్టాలు పాలు చేస్తాయి, మనల్ని గలిబిలికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయి అని అనేక సంఘటనలు చూసి మనం నేర్చుకోగలం. కానీ ఒక జ్ఞానం ఉంది, అది పరలోక సంబంధమైన జ్ఞానం, విజ్డమ్ ఫ్రమ్ అబోవ్. ఆ జ్ఞానం మనల్ని సమాధానంలోనికి నడిపిస్తుంది. ఇది అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆశించేవారుగా ఉండాలి. ఈ మాటలు చెప్తూ ఈ సందర్భాన్ని, ఆ ముగ్గురిని, అక్కడ ఉన్న శిష్యుల్ని అడ్రస్ చేస్తూ ప్రభు ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 20:26. మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారునికి పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చును అని చెప్పాను. ఈ మాటలు చెప్తూ పైన ఇంకొక సందర్భాన్ని కూడా చెప్పాడు. కనుక యేసు తన ఎద్దకు వచ్చిన వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయదుననియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదుననియు మీకు తెలియను, నేను అలా ఉండకూడదు. అన్యజనుల్లో అన్య ఆచారాల్లో, ఇందాక కూడా మనం అన్య ఆచారాల గురించి మాట్లాడాము, అన్య ఆచారాల్లో అధికారులైన వారు పెత్తనం చేస్తారు, ప్రభుత్వం చేస్తారు, ప్రేమ లేని వారుగా కఠినంగా ఉంటారు, మీరు అలా ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలి అనుకుంటే వాడు మీకు పరిచారకుడుగా ఉండాలి అని ప్రభు చెప్తున్న మాటలు ఇవి. మీలో ముఖ్యుడై ఉండకూడదో వాడు దాసుడై ఉండాలని. మీరు ఎప్పుడైనా కొన్ని కొన్ని కార్యక్రమాలకు వెళ్తే ముఖ్య అతిథి అని పిలుస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీలో విశిష్ట అతిథి అని పిలుస్తారు, అంతేనా? ముఖ్య అతిథి, విశిష్ట అతిథి అంటే గొప్పోడు, ముఖ్యుడు. ఒకవేళ నువ్వు గొప్పోడుగా ఉండాలి అనుకుంటే, గొప్పోడుగా ఉండాలంటే ఏం చేయాలంట? ఈ లోక దృష్టిలో సింహాసనం ఎక్కాలి, స్టేజ్ మీద ఎక్కాలి. కానీ యేసయ్య చెప్తున్నాడు పరిచారకుడుగా ఉండాలి. పరిచారకుడు అంటే సర్వెంట్. సర్వెంట్గా ఉంటారా అని ఎవరన్నా అడిగారనుకోండి మాకేం పని అంటాం. ముఖ్యుడిగా ఉంటారా అంటే, గొప్పోడుగా ఉంటారంటే నేను వస్తానంటాం. గొప్పోడు అంటే పనివాడు అని. పాస్టర్ గారు అంటే అర్థం ఏంటి తెలుసా? సేవకుడు.
కానీ సేవకుడు అన్న మాట మర్చిపోయారు సమాజం. ఇప్పుడు ఏమంటున్నారంటే దైవజనుడు అంటున్నారు. సేవ చేయడానికి నియమించబడిన వారు సేవ చేయాలి. సేవ అంటే తగ్గించుకోవాలి, సేవ అంటే వంగాలి, సేవ అంటే ప్రభువు లాగా చేయాలి. అలాగా ప్రభు ఏం చేశాడు తెలుసా, శిష్యుల్ని మాలో గొప్పవాడవడు గొప్పవాడవడు అనే ఆలోచన వాళ్ళలోకి వచ్చినప్పుడు ప్రభు రెండని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రభు వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని నీళ్లు తెచ్చుకునే తోటలో ఒక బేసిన్లో వాళ్ళ పాదాలు దాంట్లో పెట్టి పాదాలను నీటితో కడిగి టవల్తో తుడిచి ఇదే మాట చెప్పాడు, మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు పరిచారకుడిగా ఉండాలి. ముఖ్యుడిగా ఉండాలంటే కింద అక్కడే ఉండదు, చదవండి అన్నమాట. ఎవడు గొప్పగా వాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు దాసుడై ఉండవలను. దాసుడంటే కట్టు బానిస ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే దాసుడు అంటే వాడికి హక్కులు ఉండవు, వాడికి టైంకి భోజనం ఉండదు, వాడికి ఏమి జీతం నియమించబడదు. సేవకుడికి జీతం ఉంటుంది, సేవకుడికి టైం ఉంటుంది, ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళాలని ఉంటుంది, మధ్యలో భోజనానికి బ్రేక్ ఉంటుంది, ఆడి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆడికి జీతం ఉంటుంది. కానీ బానిసకి జీతం ఉండదు. తిన్నవా తినలేదా అని అడిగేవాడు ఉండడు, బతుకున్నంతకాలం ఆడు చెప్పిన పనులన్నీ చేయటమే. ఇక్కడ లేఖనం చెప్తున్నమాట, నా సొంత మాటలు కాదు ఇవి. ముఖ్యుడై ఉండాలంటే దాసుడిగా ఉండాలి, గొప్పవాడుగా ఉండాలంటే సేవకుడిగా ఉండాలి. ఎంత కష్టమో దీని నిజమైన అర్థం తెలియక చాలామంది పరిచారకులుగా ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సేవకుడిగా ఉండటం దైవజనుడికి లేకపోతే యాజకుడికి ప్రాముఖ్యమైన విధి. ఈ మాటల్ని మనం అన్వయించుకుంటే ఇది పాస్టర్ గారికే కదండి మాకు కాదండి అని మీరు అనుకోవచ్చు. మీ ఇంట్లో నువ్వు కూడా నాయకుడివే, నీ బిడ్డలకి నువ్వు కూడా యాజకుడివే, తండ్రివే. ఆ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు మీకు కూడా. మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాం ప్రేమను బట్టి. నీకు ఇచ్చిన పరిచర్యలో నువ్వు కూడా అంతగా తగ్గించుకోవడానికి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాను. నీ కుటుంబంలో నువ్వు తగ్గింపు తత్వం కలిగి ఉండాలి, నీ సంఘంలో నువ్వు తగ్గింపు తత్వం కలిగి ఉండాలి, సమాజంలో నువ్వు సేవకుడిగా ఉండాలి. సేవకుడిగా ఉంటేనే నువ్వు గొప్పవాడివి. ముఖ్యుడిగా ఉండాలనుకుంటావా, నువ్వు దాసుడైపోవాల్సమా? ఆలోచించండి, దేవుని యొక్క ఆలోచన విధానం మానవుని యొక్క ఆలోచన విధానం చాలా వ్యత్యాసం. ఆ తల్లేమో నా కొడుకులు దొరికే సింహాసనాలు కావాలని ఆశించింది, ప్రభువేమో వాళ్ళు సేవకులుగా ఉండాలమ్మా అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు ఆయన ఊరికే చెప్పలా, ఆయన కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు సేవకుడిగానే ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చను అని చెప్పిన ఆయన పాటించకుండా ఈ మాటలు చెప్పట్లేదు. చాలామంది సేవకులు మేము చెప్తాం కానీ పాటించాం. మా జీవితాల్లోకి, వ్యక్తిగతమైన జీవితాల్లోకి తొంగి చూస్తే మా బ్రతుకులు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. చెప్పేవన్నీ పాటించడానికి సాధ్యం కావట్లేదు. కొన్నిసార్లు తగ్గింపు తత్వం అనేది మా సేవకులకే కొరవడింది. మేము వేసిన చూటు మళ్ళీ అయ్యాం చూడండి, కావాలంటే సమాజంలో సేవకుల పరిస్థితి కట్టిన చీర మళ్ళీ కట్టం. మా అమ్మగారు కట్టుకునే చీరలు, జాకెట్లు, దానికి వేయించుకునే డిజైన్లు, తగ్గింపు తత్వం ఉండాల్సిన సేవకులు అయిన మేము. ఏం సార్ మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారంటారా? అవును, తిట్టుకోవాలి. తిట్టుకోకపోతే ఈ వాక్యం మాకు కూడా, మమ్మల్ని కూడా కడిగేది ఈ వాక్యమే. ఆలోచించండి, సేవకులు అంటే హాస్పిటల్లు మాత్రమే కాదు సుమా, కుటుంబ యజమానులు, ఈ కుటుంబానికి మీరు సేవకులు. ఆ మాటకు వస్తే గ్రామంలోని నాయకులు అనే మాట వాడుతున్నాం కానీ వాళ్ళు కూడా సేవకులే. ప్రజా ప్రతినిధులు అని మార్చేశారు ఈ మధ్యన, వాళ్ళు ప్రజా సేవకులు. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరకు, ఓ ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలంటే సాధ్యం అవట్లా,
పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడమే సాధ్యం అవ్వట్లేదు. ఎందుకంటే అగ్రపీఠం మీద కూర్చుని మేము అందుబాటులో లేము అన్న స్థితిలో. సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు పైకి ఎక్కకూడదు, సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు కిందకు వచ్చేయాలి, అందరికీ అందుబాటులోకి వచ్చేయాలి, అందరి కాళ్ళ దగ్గరికి వచ్చి పరిచర్య జరిగించాలి. కానీ యేసుక్రీస్తు శిష్యుల్లో ఇద్దరు పరిస్థితి ఇది. ఆ మాటకు వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అదే, కథలు బయటపడ్డారు, వాళ్ళు బయటపడలేదు, దొరికితేనే దొంగ. కానీ తర్వాత కాలంలో దేవుడు వారిని స్థిరపరిచాడు, అపోస్తలుగా స్థిరపరిచాడు. వారిలో ఏ ఒక్కరు తప్పిపోలేదు, ఒక్క ఇస్కరియోతు యూదా అనే నాశన పుత్రుడు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రభు కోసం నిలబడిపోయారు. ఒక్క యోహాన్ తప్ప అందరూ హతసాక్షులుగానే చనిపోయారు. ఈ సలోమి యొక్క విన్నపం చేసిన తల్లి యొక్క ఇద్దరు కుమారుల్లో ఇద్దరు చివరి వరకు ప్రభు పక్షంగానే నిలబడి వారి ప్రాణాలు ప్రభు పరిచర్యకి, సువార్తకి అప్పగించారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి. శ్రమల ద్వారా మహిమ అంతే తప్ప పరలోక రాజ్యానికి షార్ట్ కట్స్ అనేవి లేవు, అడ్డదారులు ఏమి లేవు. ఆ మాటకు వస్తే అడ్డదారుల్లో వెళ్ళాలని ప్రయత్నం చేసేది సాతానుడు అపవాది తప్ప ప్రభు బిడ్డలు కాదు. సాతానుడే ఆ పీఠం మీద కన్నేస్తాడు. ఆ సాతానుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు యెషయా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభు దగ్గర ఉండే దూతల్లో ఒక ప్రధానమైన దూత లూసిఫర్ వాడి పేరు. వాడు చేసిన పాపము, వాడు చేసిన తప్పు ఏంటంటే ప్రభు యొక్క సింహాసనం మీద కన్నేశాడు. ప్రభు యొక్క సింహాసనం మీద నేను కూర్చుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వాణ్ణి పరలోకంలోంచి కిందకి నెట్టివేయడానికి కారణమైంది. అదే సాతానుడు యేసుక్రీస్తు ఈ లోకంలో మనిషి కుమారుడిగా మన మధ్యలో సంచారం చేసినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో శోధించబడినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు వంగి నమస్కారం చేస్తే చాలు అని. ఈ రాజ్యాలన్నిటి మీద ఏమిస్తానన్నాడంటే నీకు సింహాసనం ఇస్తానన్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ నీ వశం చేస్తాను, నువ్వు జస్ట్ వంగి నమస్కారం పెడితే చాలు అని సాతానుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు వాణ్ణి తిప్పుకొట్టిన మాటలు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సాతానుడు చేసే పని ఏంటంటే నీకైనా నాకైనా ఎవరికైనా దూరంగా ఉన్న ఆ గమ్యాన్ని భూతద్వంలో చూపిస్తాడు. మీరు భూతద్వంలో చంద్రుని చూస్తే మీకు మీ ఇంటి పక్కకు వచ్చేసినట్టుగా ఉంటాడు, చాలా దగ్గరికి ఇలా ముట్టుకుంటే దొరుకుతాడేమో అన్నంత సమీపంగా కనబడతాడు. భూతద్వంలో చూసేది నిజం కాదు. ఆ గమ్యాన్ని చేరడానికి ఈ లోకంలో ఏ వాహనం ఎక్కినా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఎంత కోటీశ్వరుడైనా దాని మీదకి వెళ్ళడం ఇంచుమించుగా అసాధ్యం. కేవలం ఇప్పటికీ కొద్దిమంది మాత్రమే ఆస్ట్రోనాట్స్ ఆ యొక్క చంద్రుడి మీదకి వెళ్ళి రాగలిగారు. వెళ్ళిన ఎక్కువసేపు ఉండడానికి లేదు, వెళ్ళి వచ్చేయాల్సిందే. ఇప్పటికి వెళ్ళినది గట్టిగా పట్టుమని 10 మంది కూడా లేదు. కానీ మన పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు చందమామ ఏదో మన మేనమామలాగా మనం పిలిస్తే వచ్చినట్టు ఇలా భూతద్వంలో చూపించి అర్థంలో చూపించి బోల్డ్ కథలు చెప్తూ ఉంటాం. సాతానుడు కుయుక్తులు అలాగే ఉంటాయి, భూతద్వంలో చూపించి దాన్ని నిజమని భ్రమింపచేస్తాడు. వాడు అపవాది, వాడు అబద్ధాలకి జనకుడు, వాడు బుద్ధే మోసం. అలాంటి సాతానుడు పెట్టే ఆ మోసపు చిక్కుల్లో పడిపోకుండా ఉండటమే దేవుని బిడ్డలుగా నువ్వు నేను చేయవలసిన పని. ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడద్దు, పరలోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడాలి అని ప్రభువు సలోముకి ఆమె ఇద్దరు కుమారులకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు వరకు ఇవ్వబడిన 3వ లేఖన భాగం కూడా తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన ఈ మాటలను కనుక మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుడైన పౌలు తిమోతిని బలపరుస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఈ మాటల్లో ఉన్న ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా, ఈరోజు చెప్పిన ఉపదేశ సారం కూడా ఇదే. అదేంటో చెప్పన్నా, పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారంటే పౌలు తిమోతితో చెప్తున్నాడు.
ఈ తిమోతిని ఏమని సంబోధిస్తున్నాడంటే రెండవ వచనంలో ఉంది, క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసాన్ని బట్టి కుమారుడైన తిమోతికి, ఆయన ఏమి కడుపును పుట్టిన కుమారుడు కాదు. ఈ తిమోతి గారి తల్లి ఒక యూదురాలు, తండ్రి ఒక గ్రీకు జాతీయుడు. ఈ కుటుంబం విశ్వాసం పొందిన కుటుంబం. ఆ మాటకు వస్తే ఈ తిమోతి యొక్క తల్లి, వారి తల్లి కూడా యునిసే, యునికేనా యునిసేనా, వీళ్ళంతా విశ్వసించబడిన వారు, రక్షణ పొందిన కుటుంబం. ఆ కుటుంబంలో బిడ్డ పౌలు గారి పరిచర్యను బట్టి పౌలు గారికి శిష్య బృందంలో చేర్చబడ్డాడు. పౌలు గారికి తదనంతరం ఆయన సేవకి కొనసాగింపుగా నియమించబడ్డాడు. అందుకే పౌలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఊరికనే వెళ్ళిపోలా తిమోతిని, తీతుని పరిచర్యకి సిద్ధపరిచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు కూడా చనిపోతూ ఈ లోక సంబంధమైన ఆలోచనలతో చనిపోలా దేవుని మందిరం ఎలా కట్టాలని, దేవుని మందిరానికి అవసరమైన సమస్తాన్ని సిద్ధపరిచి చనిపోయాడు. ఈరోజు రేపు నువ్వు నేను చనిపోయే టైంకి మనం ఏం సిద్ధపరిచి చనిపోతామో నేను చెప్తా, మన పిల్లలకే బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు, పాస్తులు. కానీ విశ్వాస వీరులు ఏం సిద్ధపరుస్తున్నారంటే దేవుని ఉద్దేశం చెప్పిన దేవుని మందిరం కోసం సిద్ధపరిచి దావీదు వెళ్తే, దేవుని పరిచర్య కొరకు నా తర్వాత ఒక మంచి నాయకుడు సంఘానికి కావాలి అని పౌలు గారు ఆలోచించారు. ఆ పౌలు గారిని బలపరచడానికే, తిమోతి గారిని బలపరచడానికే ఈ పౌలు గారు ఈ పత్రికలు రాశారు. నన్ను అనుసరించమని చెప్తా ఉన్నాడు. నన్ను అనుసరించమని చెప్పటం ఎంత గొప్ప సంగతో తెలుసా? మనం అనుసరించాల్సింది ఎవరిని అంటే ప్రభువుని అనుసరించాలి. కానీ పౌలు చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని. కొంత గర్వంతో కూడిన మాటల్లాగా అనిపించిన ఆయన మాటల్లో గర్వం లేదు, ఎందుకంటే ఆయన్ని అనుసరించింది ప్రభువుని కాబట్టి. ప్రభువుని అనుసరించిన పౌలు ఈరోజు తన శిష్యులైన తిమోతికి, తీతుకి, ఇతరులకి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పుకోగలుగుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డలకి నా లాగా ఉండరా అని చెప్పగలవా నువ్వు? నా లాగా ఉండరా అని నువ్వు చెప్పగలవా? చెప్పలేము. ఎందుకంటే మనం ఎక్కడ పడిపోయామో మనకంటే ముందు వాళ్ళకి తెలుసు. మనకే బలహీనతలు ఉన్నాయో మనకంటే ముందు వాళ్ళకి తెలుసు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకంటే ముందు వాళ్ళకే తెలుసు. నాకలాగే చేయంటే వాడు భ్రష్టుడు అయిపోతాడు. అందుకనే మనం కూడా నాలాగానే ఉండు అని చెప్పలేం. ఎవరికి లాగా ఉండాలని చెప్పగలం? ప్రభువుకు వలే ఉండమని చెప్పగలం. కానీ మనం ప్రభువుకు వలే ఉంటామా? ప్రభువుకు వలే నువ్వు ఉండగలిగితే నన్ను పోలి నడుచుకో అని కూడా చెప్పగలుగుతాం. ఈ పౌలు చాలా సందర్భాల్లో ఎంతగా తగ్గించుకున్నాడంటే అపోస్తలుల్లో కడమవాడిని చెప్పుకున్నాడు, పరిశుద్ధుల్లో నేను చిన్నవాడిని అని చెప్పుకున్నాడు, నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, పాపుల్లో ప్రధానమైన పాపిని అని చెప్పుకున్నాడు. ఈ మాటలన్నీ చాలా వచనాలున్నాయి. ఒక్కొక్క వచనంగా ధ్యానం చేస్తే నాకు ఒక్కొక్క పాఠానికి 2 గంటల సమయం ఇచ్చినా సరిపోదు. నాకు తెలుసు మీరు కొంచెం అటీటుగా చదువుతున్నారు, నేను ముగించేస్తున్నాను. ఈ మాటల అర్థం, ఆ భావం, ఆ లోతులు మనం తెలుసుకోగలిగితే పౌల్ని దేవుడు ఏ విధంగా రక్షించుకున్నాడు, ఎలాంటి వాడిని రక్షించుకున్నాడు, హింసకుడిని, దోషకుడిగా ఉన్నవాడిని ఏ విధంగా పరిచారకుడిగా మార్చాడు, ఎలాగా తగ్గించుకునేవాడిగా మార్చాడు. ఒకప్పుడు క్రైస్తవుల్ని వెంటాడినవాడు, విశ్వాసుల్ని వెంటాడినవాడు, ఇప్పుడు ప్రభు పరిచర్య కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభు పరిచర్య చేసిన వాళ్ళ ప్రాణాలు తీసినవాడు, ఇప్పుడు ప్రభు పరిచర్య కొరకు తన ప్రాణం పెట్టడమే కాదు, ప్రాణం పెట్టడానికి కొంతమంది శిష్యుల్ని తయారు చేస్తూ ఉన్నాడు. సర్వెంట్ యాటిట్యూడ్ అంటే అదే. మనల్ని మనం తగ్గించుకోవటం, నువ్వు గొప్పవాడిగా ఉండకూడితే నిన్ను నువ్వు తగ్గించుకుని పరిచారకుడిగా ఉండడం నేర్చుకోవాలి. నువ్వు ముఖ్యుడిగా ఉండకూడితే నిన్ను నువ్వు దాసుడిగా ఉండడం వరకు తగ్గించుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలు ఎక్కువైపోయారు, సేవకులు తక్కువైపోయారు. క్రైస్తవ కుటుంబాల్లో సెలబ్రిటీ వ్యక్తులు ఎక్కువైపోయారు. మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే మెరుపులు, మనం చేసుకునే ఆడంబరాలు సేవకులుగా తగినవి, కొన్ని కొన్ని అనవసరమైనవి, కానీ మనం వాటి వెంట పడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా
ఈ లోకంలో దేవుని పరిచర్య చేయటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. దేవుని పరిచర్య చేయడం అంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న నీ తోటి వారికి పరిచర్య జరిగించడం కూడా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ నీ పొరుగు వాడిని ప్రేమించలేని దురవస్థలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉందేమో ఒకసారి ఆలోచించండి. దేవుని మాటని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని కట్టడల్ని మనం అనుసరించడానికి ఈరోజైనా నిర్ణయం తీసుకున్నాం. అటు కృప నడిపింపు దేవుడు మనందరి దేవ జీవితాలకు దయచేయగాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేదుగాక. ఆమెన్. సర్వశక్తి గల నీచుడైన దేవా, మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ప్రతీవి, సంపూర్ణమైన ప్రతి వరము నీ యొద్ద నుండే వచ్చినని మేము గ్రహించిన వారుగా, ఏసే గడిచిన కాలమంతా మీరు ఎక్కడ చోటున మమ్మల్ని కాపాడినందుకే మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మా యొక్క జీవితాల్లో, మా యొక్క బ్రతుకుల్లో, మా యొక్క శరీరాత్మలకు మీరు అనుగ్రహించిన మేళ్ళన్నిటి నిమిత్తం మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఏసయ్య, నీ కృప వల్ల రాబోయే వారమంతా మమ్మను అన్ని విధాల పరిస్థితుల నుంచి, అన్ని అపాయముల నుంచి మమ్మల్ని కాపాడుమని, మాకు అనుకూలమైన సంతోషకరమైన వారముగా రాబోయే వారమంతా నుండినట్లు నీ పూర్ణ ఆశీర్వాదం మాపైన, మా బిడ్డలపైన, మా కుటుంబాలపైన ఉంచుమని, నీ పూర్ణ ఆశీర్వాదం మా అందరిపై కుమ్మరించుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయినవి. ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. పంపుముదయచేత పతిత పవన నామ పెంపుగనీ సేవ ప్రియముగనో నరింప. పంపుముదేవ దీవెనలతో పంపుముదేవ. అందరికీ వందనాలు. సమాధానంగా వెళ్ళిరండి.